ప్రతి ఉదయం దేవునితో సాహసం అనే కార్యక్రమం చూస్తున్న దేవుని బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లించుకుంటున్నానండి. అందరూ బాగున్నారా? అందరూ క్షేమముగా ఉండాలని ఆ దేవుడికి ప్రార్థించుకుంటున్నాం. మీరు కూడా అందరి కోసం ప్రార్థన చేయండి. మరి ఈ దినమున ముఖ్యంగా పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వకంగా యేసయ్య నామములో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి పెళ్లిరోజు జరుపుకుంటున్న బిడ్డలందరికీ కూడా యేసయ్య నామములో నా హృదయపూర్వకంగా పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నానండి. మరి ఈ దినమున దేవుడు మనకిచ్చిన గొప్ప వాగ్దానాన్ని ఈ ఉదయకాల సమయంలో మరి దేవుడు మనకిచ్చిన గొప్ప వాగ్దానాన్ని చూద్దాం. మరి యేసుక్రీస్తు నందు ఉన్నవారికి ఏ శిక్ష విధి కూడా లేదంట. రోమియోలకు రాసిన పత్రిక 8:1 ఆయన ఎందు మనం ఉన్నాము గనక మనకి ఏ శిక్ష విధి లేదండి. ఏ శిక్ష కూడా మనకి లేదు. ఆయనలో ఆయన నామాల్లో జీవిస్తున్నాము గనక. మరి కొంతమంది అయితే మరి వేరే ఆచారాలని కలిగి ఉంటారు. మరి ఇంటి విషయంలో అయినా, మరి బయటకు వెళ్ళే సమయంలో అయినా, మరి ఏది చేసే ఒక వాహనాలు కానీ నూతనముగా ఏది కొనుక్కున్నా, ఏ వస్త్రాలు కొనుక్కున్నా, మరి ఈ దినం ఇలా ఆ దినమలా ఆ దినమలా అని కొంతమందికి కొన్ని ఆచారాలు ఉంటాయి. కానీ మనము దేవునిలో ఉన్నాం, దేవుని నామములో ఉన్నాం, యేసయ్య రక్తంలో మనం ఉన్నాము గనక, యేసయ్య రక్తంలో మన పాపాలు ఆయన కడిగాడు గనక, విముక్తి పొంది ఉన్నాము గనక, విముక్తి పొంది ఉన్న బిడ్డలకి యేసుక్రీస్తునందు ఏ శిక్ష విధి కూడా లేదండి. ఏ గడి అయినా మీకోసం మంచిది. ఏ గడి అయినా మీరు ఏ పని అయినా, ఏ గడిలో అయినా, ఏ సమయంలో అయినా మనం చేసుకోవచ్చు. ఎందుకంటే మనకు శిక్ష అన్నది లేనే లేదు. మన శిక్ష యేసయ్య తప్పించాడు. ఏనాడు యేసుక్రీస్తునందు ఉన్నవారికి, ఉన్నవారికి, ఆయన నామంలో బ్రతికే వారికి, ఆయన నామంలో ప్రార్థన చేసుకునే వారికి, ఆయన నామాన్ని ఘనపరుచుకునే వారికి, ఆయన నామాన్ని ఆరాధించుకునే వారికి ఆయన యందు ఏ శిక్ష విధి కూడా లేదండి. ఏదో శిక్ష వచ్చి పడుతుంది కదా, ఈ సమయంలో ఈ పని చేస్తే మంచిదా, ఆ సమయంలో ఆ పని చేస్తే మంచిదా, ఈ సమయంలో ఇల్లు కట్టాలనా, ఆ సమయంలో వస్త్రాలు కొనాలనా, ఈ సమయం మంచి సమయాలను చూసుకోవద్దండి. మరి ఏది కూడా మన పరిస్థితిని, ఏది కూడా సమయాలని, మరి ఇంటి పరిస్థితుల్లో మరి ఏదైనా ఇది బాగలేదు అది బాగలేదు అన్న ఆలోచనని మనకి రాణించుకోకూడదు. ఎందుకు అంటే యేసయ్యలో ఉన్నాము గనక మనకి ఏ శిక్ష లేదు, ఏ శిక్ష మనకి పడదు అని అర్థం అనమాట. మరి ఏ పరిస్థితుల్లో ఏ పనులు మనం ఆరంభించుకున్నా, ఏ గడియలో ఏది చేసుకున్నా, ఏ వారం ఏది చేసుకున్నా, ఏ నెలలో ఏది చేసుకున్నా, ప్రతి కాలము కూడా దేవుడిదే గనుక, ప్రతి గడియ దేవుడిదే గనుక, ఆ దేవుని యందు మనం ఉన్నాము గనుక, ఆ యేసయ్యలో మన పాపాన్ని తొలగించేసి ఆ శిక్ష తీసివేశాడు గనక, యేసుక్రీస్తు నందు ఉన్నవారికి, ఆయనలో ప్రార్థన చేసుకునే వారికి, ఆయనను ఆరాధించుకునే బిడ్డలకి, మనకందరికీ కూడా ఆయన నామంలో యేసుక్రీస్తు నందు ఉన్నవారికి ఏ శిక్ష కూడా లేనే లేదండి. ఏ సమయంలోనే ఏ పనైనా చేసుకోవచ్చు, ఏదైనా ఫంక్షన్లు చేసుకోవచ్చు, వస్త్రాలు నూతన వస్త్రాలు కొనుక్కోవచ్చు, ఇల్లు కట్టుకోవచ్చు, మరి ఏదైనా కూడా గడియలు సమయాలనే మనకి లేనే లేవు. ఎందుకంటే కాలం అన్నది ఆయనది, కాలము ఆయన వశమే ఉన్నది, ఆయన ఎందున్నది, ఆయన ఎందు మనమున్నాము గనక ఏ శిక్ష కూడా ఆయన భరించాడు గనక మనకి ఏ శిక్ష విధి లేనే లేదు. గలతీయులకు రాసిన పత్రికలో చూస్తే 3:28 అందరూ కూడా పాపం చేశారు, ఏ భేదము లేదు, అందరి కోసం దేవుడు రక్తం కార్చాడు. అందుకే ఆ రక్తంలో పాప విముక్తి మనకి ఉన్నది గనుక శిక్షావిధి మనకి లేదు. శిక్షావిధి ఎందుకు లేదు అంటే అందరూ పాపం చేశారు గనక, ఏ భేదము లేకుండా మరి ఆ దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోయాము గనుక, మన శిక్షను ఆయన భరించి, మన పాపాన్ని ఆయన భరించి, మన ప్రతి ఒక్కటి కూడా ఆయనలో తీసివేశాడు కనుక ఇప్పుడు మనకు శిక్ష లేదండి. ఏ విషయంలో కూడా ఆయన ఎందు బ్రతుకుతున్నాము గనక ఎందులో కూడా మనకి శిక్ష లేదు అంటున్నాడు దేవుడు. మనస్ఫూర్తిగా హాయిగా ఆయన నామంలో ఏ కార్యమైనా నువ్వు జరిగించుకోవచ్చు, ఏ గడిలో అయినా జరిగించుకోవచ్చు, ఏ సమయంలోనైనా నువ్వు వస్త్రాలు కొనుక్కోవచ్చు, ఏ సమయంలో మరి ఇల్లు ప్రారంభించుకోవచ్చు, వ్యాపారాన్ని ప్రారంభించుకోవచ్చు, నీ చదువుని ప్రారంభించుకోవచ్చు, దానికి శిక్ష అన్నది లేనే లేదండి. అది అసలు యేసయ్యందు మనకి శిక్షావిధి లేనే లేదంటున్నాడు. 2 Corinthians 5:17 చూస్తే మరి క్రీస్తునందు మనము ఉన్నాము, నూతన సృష్టిగా ఉన్నాం. క్రీస్తునందు ఎలా ఉన్నాం? పాతవి గంతించిపోయినాయి గనక క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, నూతన సృష్టి, నూతన సృష్టి అయినా మనకి శిక్ష ఏంటండి? ఇంకా శిక్ష లేనే లేదు. ఆయన శిక్ష వేసే దేవుడు కానే కాదు, సమయాలను చూసే దేవుడు కాదండి, మన హృదయాన్ని చూసే దేవుడు ఆయన. మనం ఏ పని చేసినా, ఏ వ్యాపారం చేసినా సమయాలను మనం పెట్టుకోవద్దు, వారాలను పెట్టుకోవద్దు, నెలలను పెట్టుకోవద్దు, సంవత్సరాలను పెట్టుకోవద్దు. ప్రతి గడియలో కూడా ఏ పనైనా ఆయన నామంలో జరిగించుకుంటే ఏ శిక్ష విధి మనకి లేనే లేదండి. ఆయన తప్పించాడు. మరి 1 Corinthians
పదిహేను ఇరవై రెండులో చూస్తే ఆదాము వల్ల మరణం వచ్చింది, మరి యేసు క్రీస్తు వల్ల మనకి నిత్య జీవం వచ్చింది. గనుక మనకిప్పుడు శిక్షావిధి లేదు, ఆ మరణంలోనే మనం దాగిలేము. మన కొరకు ఆయన ప్రాణం పెట్టి మన శిక్షను సమస్తాన్ని కూడా ఆయన భరించాడు గనుక, ఆయన హిందు మనకు రక్షణ ఇచ్చాడు గనక, ఆయనలో మనము ప్రార్థన చేసుకుంటున్నాం గనక, ఆయన బిడ్డలుగా ముద్ర వేశాడు గనక, ఇప్పుడు ఈ సమయంలో మనకి ఏ శిక్ష, మన ప్రాణం ఉన్నంత వరకు మనకి ఏ శిక్ష విధి కూడా లేనే లేదండి. ధైర్యముగా, మరి ధైర్యము కలిగి నిబ్బరముగా ఏ సమయంలోనైనా ఏ పనైనా చేసుకోవచ్చు, ఏదైనా ప్రారంభించుకోవచ్చు. ఏ శిక్ష విధి లేదంటున్నాడు దేవుడు. మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, మిమ్మల్ని మీ కుటుంబాలని, మీ వ్యాపారాలని, మీ చేతి పనులు, మీ ఉద్యోగాలని, మీ సమస్తాన్ని కూడా ఆయన నామంలో దీవించి ఆశీర్వదిస్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో మంచి వాగ్దానం దేవుడు మీకు ఇచ్చాడు. ఒకవేళ ఏ పనైనా చేయాలా చేయొద్దని భయపడుతున్నావేమో, ఈ వ్యాపారాన్ని మొదలు పెట్టాలా వద్దా అని భయపడుతున్నావేమో, మరి ఈ దినమున పొలంలో పంట వేయాలా వద్దా అని భయపడుతున్నావేమో, ఈ సమయం మంచిది కదా అని ఆలోచించుకుంటున్నావేమో, మరి ఈ నూతన వస్త్రాలు కావాలి, ఈ వివాహం జరిగించుకోవాలి, ఇక చదువులోకి వెళ్ళాలి, మరి ఈ దినం మంచిదా, ఈ వారం మంచిదా కాదా అని ఆలోచించుకుంటున్నావేమో, అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రతి గడియ ప్రతి సమయము కూడా యేసుక్రీస్తు నందు మనం ఉన్నాము గనుక మనకి ఏ శిక్ష విధి లేనే లేదండి. ఏది అన్నీ మంచివే, అన్ని రోజులు మంచివే, అన్ని పరిస్థితులు మంచివే. మరి యేసుక్రీస్తు నందు శిక్ష మనకు వేయడు, శిక్ష లేదు గనక మరి ఆయన నామంలో మనం ప్రార్థన చేసుకుందాం. ఏ పనైనా సంతోషంగా చేసుకోవచ్చండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించబోతున్నాడు. ఏ పనైనా సంతోషంగా చేసుకోండి. ఏదైనా సమయం పెట్టుకోకండి, వారాన్ని చూసుకోకండి, గడియల్ని చూసుకోకండి, మరి వాస్తువులని చూసుకోకండి. ఏదైనా ఏ సమయమైనా శిక్షను ఆయన తప్పించాడు కనుక సంతోషంగా ఆయన నామములో జరిగించుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థనలు ఏకీభవించండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మహాగనుడ, సర్వోన్నతుడైన యేసయ్య, ఘనమైన మీ నామమునకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అవును ప్రభువా, మీ నామములో తండ్రి నాన్న అయ్యా, మా కొరకు ప్రభువా, మా పాప విముక్తి కొరకు తండ్రి నాన్న అయ్యా తండ్రి, మా పాప విముక్తుని కలగజేసి అయ్యా ఆదాము వల్ల మరణం వచ్చి ఉన్నది తండ్రి. అయ్యా మీరు మా కొరకై తండ్రి, మీ నామంలో మాకు జీవం వచ్చి ఉన్నది గనక అయ్యా, యేసుక్రీస్తు నందు ఉన్న వారికి ఏ శిక్ష లేదని అయ్యా మీరు స్వయంగా మాట్లాడిన దేవుడవు తండ్రి, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అవును ప్రభువా తండ్రి, అయ్యా మరి కొరంథీయులకు రాసిన పత్రికలో కూడా మీరు చూపించారు అయ్యా తండ్రి నాన్న, నూతన సృష్టిగా ఎంచబడి ఉన్నాం ప్రభువా అయ్యా, మాకు ఏ శిక్ష విధి లేదని మరి నిర్భయంగా మరి ధైర్యముగా నిలబడి ఏ పనైనా అయ్యా నీతిగా నిజాయితీగా చేసుకోవచ్చు, మీరు వర్ధిల్తారని మీ లేఖనాలు సెలవిస్తున్నాయి. అంతే అవును తండ్రి, బిడ్డలందరినీ దీవించండి, బిడ్డలందరినీ మీ నామములు ధైర్యపరచండి. సమయమును, వారమును, గడియలను, నెలలను, సంవత్సరాలను చూసుకోకుండా మీ వైపు చూసి మీ నామములు జరిగించుకునే కృపను బిడ్డలకు దయచేసి వారి పనులన్నిటినీ, వారి చేతి పనులను, వారి వ్యాపారాలను, వారి ఉద్యోగాలను, వారి ఆరోగ్యాన్ని సమస్తాన్ని, వారి బిడ్డల్ని, వారి కుటుంబాలని, వారిని మీ నామములో దీవించి ఆశీర్వదించమని నా జరిగిన యేసయ్య నామములో ప్రార్థించుకుంటున్నాను పరమ తండ్రి.